ఎంకేటీవీ సమర్పించు రంబ రంపాలరాజు ఒగ్గు కథ. కథకులు జగన్ యాదవ్, నర్ర సతీష్ యాదవ్ మరియు మహేష్ యాదవ్. సహాయకులు కుమరయ్య గౌడ్ మరియు రమేష్ యాదవ్. ఎంత ఎవరు లేరు దంట శోభ
వదిలేరు కలగల కలగల కన్నీరు తీసుకుంటావు అవ్వ ఎక్కడ పోతివే లక్ష్మీదేవి అదో ఏ ఆడిదానికైనా ఆపద చిన్నాడు అవ్వ ఉండాలి బాధ కలిగినాడు బాబు ఉండన్నని కోరుకుంటది నేను అవ్వలి అని పిల్లలైతే నానా ఇన్న సచ్చిండో బతికిన నాకు తెలియదాయ నాకు లంగ పేరచ్చ నాకు దొంగ పేరచ్చే నా తండ్రి దగ్గరికి నేను ఎట్లా పోవాలి నా మొగ్గు నేను ఎట్లా చూపెట్టాలి బిడ్డ వద్దంటే రాంచి పని చేసినవా అంటాడు నా తండ్రి గుండె వలికి చచ్చిపోతాడు ఆ సాగు నేనే సత్తనడు కాని ఏడ్చుకుంటే ఎప్పుడత్తో కళ్ళకు చీకరచ్చి కాళ్ళు మలకలు పడి కడగల్ల వృక్ష ముఖా చల్ల మర్రి కింద ఎప్పుడు అడ్డం పడి పేయిందో క్షణమైతే కొడుకు పుట్టే సమయం అవుతున్నది తొమ్మిది గడియల్లా తోర్తనైంది గర్భం మినమిన కాళ్ళాస నిప్తం ఆయ గర్భం చేతులు సన్నమాయ శవకట్టు వదిలాయ బట్టంత పసువాయ బాలంత రూపం వచ్చి అదో క్షణం అయితే కొడుకు పుట్టే సమయం అవుతున్నది అక్కడికి ఎవరత్తున్నారు ఓరి ఇక్కడికి దగ్గర చిలకపోయిన పచ్చము లోపల మంత్రసాని ఇద్దరు మంత్రసాని మంగమ్మ మంత్రసాని గంగమ్మ అల్లకు మొగలు లేరు మొత్తులో లేరు కొడుకులు లేరు బిడ్డలు లేరు ఇద్దరు కయ్యలందరూ లెక్క వాళ్ళు కలిసి వెలిసి ఉంటారు రాజల్లె గంగమ్మ అని విలువ పోయి మనం ఉప్రాక్షలు ఏరకచ్చుకుందాం పిడుగలు ఏరకచ్చుకుందాం అని ఎత్తులోని గంప పెట్టే గంప పెట్టే ఆడుకుంటా పాడుకుంటాను బయలుదేరి 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 రాను రాను కడగల్ల వృక్షము కాంచల్ల మర్రికాడి కంచె వరకల్ల అడ్డం పడిపోయిన రూపవతి దేవి ఆ తల్లికి కొండలోన నొప్పులు అత్తన్నయ్య చెప్పలోన జరిగిపోతున్నాయి అమ్మ 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 అని బాధపడంగా రామగారి ఉండలు బట్టి గారి ఉండలు మంత్ర సాన్ని ఏమనుకున్నారు అబ్బాసు కూడా పోతే అందంగా ఉన్నది అప్సరసోలే మరి దానికి నొప్పులకు భరింపలేక చిత్తవాడి మూలుగుతున్నది ఇప్పుడే మనం మంత్రసాన్నులు కాబట్టి దానికి మంత్రసాని తనము చేద్దాము దానికి కొడుకో బిడ్డో పుట్టదాకా చూద్దాము దాని కడుపులో కొడుకో బిడ్డో పుట్టినాక అది మూర్ఛలు తెలుపుకోక ముందే దాని కొడుకునో బిడ్డనో కొట్టవో ఏన్నన్న చంపుదాము ఏన్నన్న చంపి దీన్ని తీసుకుపోయి ఎక్కడన్న అమ్ముకుందాము ఎక్కడన్నా అమ్ముకున్నట్ట ఏదుంటే మనకు వందో రెండు వందల మూడు వందల ఇచ్చినట్ట ఏదుంటే మన పొగాక్క కిరకత్తయి చెల్లి దొంగకు చెప్పి ఎలా బాగుంటారు అనుకోని మంత్రసాను అని విల్లవేదిగచ్చేరు మంత్రసాలే నారాయణ మంత్రసాలే నారాయణ ఏమంట ఉన్నారా దేవుడో ఏమంట ఉన్నారా దావో దేవుడో ఏమంట ఉన్నారా దావో దేవుడా ఏమిటమ్మ బిడ్డ రావే నారీజో ఏమిటమ్మ బిడ్డ రావే నారీజో నిన్ను చూడబోతే బిడ్డ నారీజో చూడబోతే బిడ్డ నారీజో రాజుంటి బిడ్డలమ్మ నారీజో ఉన్నట్టున్నావు రంపసాని మొలకం ఉన్నట్టున్నావు దేవతల గారి బిడ్డవు దేవదారి మొలకం ఉన్నట్టున్నావు మనిషి కాదు బిడ్డ రెండు జీవనాల మనిషి బిడ్డ మేమేమనుకుంటున్నావు మీతో మేము మంత్రసాన్నవే బిడ్డ చిలకపోయిన పట్నం లోపల ఇద్దరు మంత్రసాన్నం నా పేరు మంత్రసాని మంగమ్మ దీని పేరు మంత్రసాని గంగమ్మ ఇద్దరం ఉండవు బంగారు కొండలే నాకు
పెళ్ళైనాక అత్తగారింట్లో అడుగు పెట్టంగానే మా మొగడు పిడిసచ్చి పిడాతు నచ్చిండు, దాని మొగడు కట్టే సచ్చిండు. ఏమిస్తారు శోభదైనవు కొడుకు పుడుతున్నాడే ఏ కథ కాడి వేయినా, ఏ పురాణం కాడి వేయినా, ఏ భారత భాగవతం కాడి వేయినా సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టారే. సప్పట్లు కొట్టు అనుడు మాకు అటువంటి ఒక ఆనందముతోటి, చెప్పకపోతే మాకు పాపం, కొట్టకపోతే మీకు పాపం. ఎవరైతే చప్పట్టు కొడతారో, ఎవరైతే కొట్టారో, కొట్టిన వల్ల వీధున్న రోగం కొట్టడం వల్ల వీధ పడుతుంది. వాళ్ళు గట్నే అంటారు, గిట్నే ఉంటారో అనుకుంటారు. ఎవరైతే చప్పట్టు కొట్టారో నీ ఏళ్ళు అన్ని గిట్లా అంకర పోతాయి. ఇక బీడీలు చుట్టడం వాళ్ళకి బీడీలు చుట్ట రాదు, ఇక ఇంత పోల్లకి పోల్దమ రాదు, ఆకి లూక రాదు, శిబిరి కట్టబట్ట రాదు. ఈ అత్తగాకున్న చలికాలం సరిది పట్టి ముక్కుమంటే శివుడి గారితో అనుకోండి, అంటే పోతుంది అంటే పోతుంది. మూతంటే ముక్కంతా శివుడే, ముఖం అంతా శివుడే, ఈగలతో ఆడుతాయి. ఓ గప్పు అసలు వస్తుంది. కథలు చప్పట్టు పట్టు అన్నప్పుడు వచ్చినా మనకి కర్మ రాకపోవని కప్పుడు అది కత్తది. ఇక శివుడు తీసుకోక రాకపోతే కొండు గారి కట్టి నాలుగ వచ్చింది నాకుడు అవుతుంది. ఇక చక్కని బాలుడు ఆ బాలుడు కుట్టారు, చక్కని బాలుడు ఆ బాలు కుట్టారు, ఇక చక్కని బాలు కుడతారు. ఎందుకంటే చక్కని బాలుడు ఆ బాలుడు కుట్టారు, చక్కని బాలుడు ఆ బాలుడు కుట్టారు. శుక్రవారం చక్కని గడియల్లా రూపవతి దేవి కడుపుల చక్కదనాల కొడుకు పుట్టిండయ్యా. చక్కదనాల కొడుకు పుట్టినాక కన్న తల్లి మూడు గడియలు మూర్చలొందింది. ఇప్పటికైనా అప్పటికైనా తొలసూరు కానప్పుడు వాడు దాని ప్రాణం పోయే తెలవది ఉంటే తెలవది. మూడు గడియలు మూర్చలొందినాక పాపగారి ముంటలు మంత్రసాన్లు కన్న చూసిండ్రు పుట్టిన పిలగాన్ని. అప్పప్పప్ప పిలగాడు ఎంతో ముత్తుకున్నాడు పడి షేడి పొత్తులు వెలిగేడు తీయోలే. ఎట్లనన్న ఎద్దాము ఈ పోరన్ని తప్పుదాము, దీన్ని పుదరకిచ్చి పుట్లేసుకొని తీసుకుపోయి నన్ను అమ్ముకుందాము అని మనసులో పెట్టుకొని బాలుని వేటి కచ్చరామారాము అయ్యో నాయ మొగడే, నాయ మొగడే గడ్డ గడ్డున్నాయ్యా. ఇంత మంచిగా పుట్టువాడు పుట్టినం కానీ నీకు భూమి మీద బతికే అదృష్టం లేదురా. ఇక అయ్యో అడవిలోన రాను రాను పడే రాముని బాయి ఒక్కడి అన్నబడ్డని బాయి గారికి వచ్చింది. బాయిలకు తొంగి చూసి బాయి నిండా నీళ్ళే ఉన్నాయి. అటువంటి బాయిని కళ్ళ చూసింది మంత్రసాని మల్లమ్మ. పాలని కళ్ళు పట్టుకున్నది, గిరగిరగిర నింపింది పాలే రాముని బాయి లోపల వేసిందే. పిలగాన్ని వీసి పడే రాముని బాయి వేసింది, పిలగాన్ని బాయి లోపల వేసింది వెనుకకు మర్రింది మంత్రసాని మంగమ్మ. ఆ పిలగాన్ని బాయి వేసి వెనుకకు మర్రి ఎప్పుడు పోతున్నదో ఆ బాయి లోపల వేసేది అయ్యంగానే శంకరుడు కళ్ళతో చూసి, శంకరుడు కళ్ళతో చూసి
నాలుగు నీళ్లు పెట్టేస్తాడు రామారామ రామ 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 పార్వతి బావి లోపల బాగుంది చూడు ఎంత ముత్తుకున్నాడు పంచపాండవులకు మనుమడు వాడు భీముణ్ణి అంగబెట్టి ఎటువంటి మారుమారు దెబ్బలు పెట్టకూడదు వాడే నాకు అటువంటి ఒక పంచ పాండవులకు మనవడు ఆడు నవరాన పుట్టినవాడు వాడిని నేను రావరియా అని తిరిగడు అంటారు వచ్చి మాటలు మాత్రాలు బావి లోపల కొట్టవరకల్లా పుట్టు పుట్టుమంటే ఆ బావి లోపల బావి నిండారుగా అగో అల్లి తామర పువ్వై పుట్టింది అలక ఉన్న పిల్లగాడు అల్లి తామర పువ్వు దాగి అగో బావి లోపల ఆడుకుంటున్నాడు ఆ బాలుడేవో ఎందరి మహిమలు దొరికిన విమల వాడ రాజన్న మహిమలు ఎవరికి దొరకయ్యా పిలగాని సంగతి ఏమో బావి లోపల ఉన్నది గాని ఆ మంత్రసాని మంగమ్మ ఏమి చేసింది ఆకు అటువంటి ఒక రూపవతి వేది కురికొచ్చింది ఏమనుకుంటది మనసు లోపల పప్ప లేచినాక నాకు కొడుకు ఉట్టిందా బిడ్డ ఉట్టిందా అని అడుగుతుంది నీకు కొడుకు ఉట్టిండు ఆ పోరండి బావి లేచొచ్చినామని చెప్పినట్టు అయ్యే ఉంటే మమ్మల్ని బతకనిస్తదా ఏ ఊళ్ళో కండబోతుంది నా కొడుకును చంపిండ్రి ముండలు వంటది ఎవరితోటి నాకే బదనం వస్తుందో ఎట్లా కావాలి ఎట్లా నన్న చేస్తా అదరకించి బుదరకించి నేర్పుతా అనుకోని ఒక రాయి రప్పను తెచ్చి పొత్తు రాయిని తెచ్చి ఆ రూపవతి పక్కన పెట్టింది అది ఎగలగల ఏడుపేడుతున్నది అగో మంత్రసారి మంగమ్మ ఏమంటున్నదే అమ్మో అమ్మ పొత్తు రాయిని తెచ్చింది పక్కన పెట్టింది ఏమనుకుంటుంది అక్క కూరని తీసుకుపోయి పడరామ బావిలో పారే చచ్చిన కూరలు రావచ్చు మరి ఇది వేసినాక కొడుకు పుట్టిందా గిట్టె పుట్టిందా అని అంటారు పెట్టాలి పక్కలు మాత్రం పుత్రాయిని ఇచ్చిన మనం అగల ఏడుపు ఏడవాలి ఎందుకంటే మనల్ని నమ్మాలి అగల ఏడుపు ఏడవన్నంటే మన కళ్ళకు నీళ్ళు రావాలి మన కళ్ళకు నీళ్ళు రావాలంటే ఏం చేద్దాం ఏం చేద్దాం కారపొడి పోసుకోవాలి మరి అక్కలో ముక్కలో ఏడతాం అని మా ఉంది కానీ పాడుపడని అవి దుఃఖం రాదా అక్కలో ముక్కలో ఏడితే ఈ సన్న పళ్ళు ఇక ఆ చేళ్ళల్లో చిలకల్ల నాదే తోడు ఇస్తారు ఓ ఇట్టేడిచిందావో కట్టేడిచిందావో నాదే తోడు ఇస్తారు లచ్చక్క ఎత్తేడు అని ఆ కళ్ళకెట్ట నీళ్ళు రావాలి లచ్చక్క లేదా అయితే చెల్లే ఏదన్న ఉపాయం చేయాలి నమ్మాలి దగ్గురి ఆ దగ్గచ్చినప్పుడు తగ్గాలి దేవుడత్త ఊసకూరి మింగూరి కడుపులాసరు నేను ఎట్లా చెప్పాలగా నాకు ధైర్యం వస్తలేదు కాదు ఇచ్చో
అక్క నాకు కొడుకు పుట్టిందా, నాకు బిడ్డ పుట్టిందా? నా బిడ్డా, నీ కొడుకు పుట్టాను చెప్పన్నా బిడ్డ, నా బిడ్డ అయ్యో చెప్పన్నా బిడ్డో, నా బిడ్డో నీ కొడుకు పుడితే నేను మనవరాల చూసుకుంటాను అనుకున్నా, నా మనవరికి చెవులు ముక్కులు కుట్టిద్దాం అనుకున్నానే బిడ్డో, పోగపోదాని చెవులు ముక్కులు కుట్టిస్తారా?